సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచ రాజధానిని నిర్మించాలి అనేటువంటిది ఆయన ఒక పెద్ద ప్రణాళికతో వెళ్తున్నారు. అది అంటే ప్రజా రాజధాని అనే పేరుతో అంత పెద్ద రాజధాని అవసరం అంటారా? నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంత లోతుల్లోకి వెళ్ళి పరిశీలించడం లేదు. ఎప్పుడో టీఆర్ఎస్ పైన విమర్శించడం సందర్భం వచ్చినప్పుడు కూడా తక్కువనే చేస్తున్నాను. నేను ఒక పుస్తకం రాశాను, ఇంకో పుస్తకం రాసుకుంటున్నాను. కంప్లీట్ దానిపైన పుస్తకం కంప్లీట్ చేశారు? చేశాను. ఇట్స్ మోర్ లైక్ అన్ ఆటోబయోగ్రఫీ. అది లేదు, ఇంకా ఆటోబయోగ్రఫీ రాయదలుచుకోలేదు. రాసినా ఇప్పుడు విడుదల చేయండి నేను, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఊరికనే ఖండిస్తారు, ఖండనమండనే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, దానికి ఉండే వాల్యూ పోతుంది. కానీ అంటే మీరు అన్నారండి, సిద్ధాంతపరమైన పుస్తకం రాశాను. అంటే ఆటోబయోగ్రఫీ రాయటానికి అంటే బెట్టేళ్ళు ఉంది నా దగ్గర, కానీ నేను రాయదలుచుకోలేదు. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ముఖ్యంగా అంటే రాస్తే జయపాడి తప్పు చెప్పాడు, అది తప్పు చెప్పాడు అంటే కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ అవుతుంది, మనం చెప్పే నిజానికి ఉండే విలువ పోతుంది. సో అంటే కేవలం దానికోసమని మీరు రాయకుండా ఉండటం అనేది సమంజసం అంటారా? అంటే కేవలం ఏదో నేను మంది విమర్శ చేస్తాను, కొన్ని నిష్ఠుర సత్యాల గురించి రాయకుండా ఆత్మకథ రాయడం ప్రయోజనం ఏంటి? విమర్శకుడు ఏమంటాడంటే, నీ ఆత్మకథలో ఆత్మస్థుతి ఉంది, పరనింద ఉంది అంటాడు. నేను ఎలా ఖండించాలి? అభిప్రాయాలను ఖండించవచ్చు. నేను నాకు తెలిసిన వాస్తవాలు రాసినప్పుడు దాన్ని నువ్వు ఖండిస్తే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. ఉన్న విశ్వసతను పోగొట్టుకోవడం సార్, రాసినా అది నేను పబ్లిష్ చేయను వెంటనే. ముఖ్యమైన విషయాలు ఉంటే వేరే రాయాల్సి వస్తుంది. సో వేరే సిద్ధాంతపరంగా మీరు పుస్తకం రాస్తున్నారు? రాశాను, రాశారు ఆల్రెడీ సార్. ఇంకోటి కాబట్టి నేను ఈ ఈ రాజకీయాలే కాకుండా గ్రంథ పఠన, గ్రంథ రచయనలో నిమగ్నం ఉన్నాను. ఓకే సార్. అంటే మీరు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఎక్కువ చదువుతూ ఉంటారు సార్, రాయటం కూడా మీరు మొదలుపెట్టాను అంటున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే జనానికి ఎక్కువ వాస్తవాలు. నేను నా రాతలు ఎక్కడ కూడా సమకాలిక రాజకీయాల నుంచి రాయడం లేదు. రాయరా? హిస్టరీ ఎక్కువ. హిస్టారిక సిద్ధాంతపరమైనటువంటి పుస్తకం, దాంట్లో చారిత్రకమైనటువంటి దృష్టాంతాలు. ముఖ్యంగా నా బాధ ఏంటంటే, సిద్ధాంతాల పట్ల ఆసక్తి లేకుంటే ఏంది, సిద్ధాంతాల పట్ల పరిచయం లేకుంటే ఏంది, అవగాహన లేకుంటే ఏంది, సిద్ధాంతాలు లేనిది రాజకీయాలు ఏంది? బట్ దట్ హాస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ది డే. అంటే అది దాని వ్యతిరేకంగా ఈదాలి. నేను రాజకీయాలు ఎక్కువ వ్యతిరేకంగా ఇదాను. నేను సెంట్రల్లో 3 సార్లు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాను, 2 తెలుగు రాష్ట్రాల్లో 3 సార్లు క్యాబినెట్ మినిస్టర్ అయింది ఎవరు లేరు. పివి గారు ఉన్నారు, ఆయన 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ రిలయన్స్ వివాదంలో మీరు పక్కకు తప్పుకున్నారు అనేటువంటిది కూడా ఒక మాట వినపడుతుంది. నిజమే అది. నేను నాకుండే అభిప్రాయం నేను తెలిపాను. నా అభిప్రాయం గురించి నేను రాయదలుచుకోలేదు. అది ఫైల్లో ఉంది కదా, అది రాయరండి. ఏం ప్రయోజనం? అది ఎవరికి లాభిస్తుంది? అంటే మీ నిబద్ధత తెలుస్తుంది కదా. ఆ నిబద్ధత గురించి కొత్తగా చెప్పాలి. విస్తృతమైన గుర్తింపు ఉందని ఆత్మవిశ్వాసం నాకుంది. నా బిడ్డ నా నిబద్ధత పెంచుకోవాలని అంతేనంటారా, లేకపోతే మీ పార్టీ హైకమాండ్కి నష్టం జరుగుతుంది అనేటువంటిది ఉందా మీ అభిప్రాయం? మీరు ఎలానైనా అన్వయించుకోవచ్చు, అన్వయించుకోండి. కానీ నేను దిష్ట సత్యాలు సమయంగా సమయంలో సందర్భం లేకుండా చెప్పడం దాంట్లో రాజకీయ విజ్ఞత లేదని నేను అనుకుంటున్నాను.